కలిగి ముఖ్యంగా మా గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం మీ కాలేజీ తరఫున చేయడం మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా వాస్తవానికి వైద్య శిబిరంలో ఉచిత సేవ చేస్తారు. వాస్తవంగా మన శాసనసభ్యులు స్వతహా డాక్టర్ కాబట్టి ఇలాంటి వైద్య శిబిరాల్లో ఎన్నో నేత్రాలకు సంబంధించిన డాక్టర్ కాబట్టి కంటి పరీక్షలు చేస్తూ ఆపరేషన్ నిర్వహించి కూడా మాకు ఎంతో సేవ చేసినారు. అదేవిధంగా వారికి ఈ సందర్భంగా వారికి మా గ్రామ పక్షాన ప్రత్యేక వైద్య నిపుణులు పిల్లల డాక్టర్ గారు డాక్టర్ భీమేష్ గారు వాస్తవంగా వాళ్ళు ప్రాక్టీస్ మొదలుపెట్టిన నుంచి కూడా మన గ్రామంలో గ్రామ పేరు ఇవ్వగానే ఓపి ఎలాంటి పేరు తీసుకోకుండా మనం సేవ చేస్తున్నందుకు వారికి అంటే ఒక వైరల్ ఫీవర్ ఏదైతే వచ్చిందో మా గ్రామంలో చాలా మందికి జిల్లా రావడం జరిగింది. అప్పుడు డాక్టర్ గారు మా గ్రామ పక్షాన ప్రజలందరూ కూడా మంచి సేవ చేసి తక్కువ దాచుతూ మమ్మల్ని అనుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ కాలేజీ తరఫున చేస్తూ పిల్లలు గ్రామ చిన్న జీవనం ఎలా ఉంటుంది, పరిసరాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమేమి వనరులు ఉన్నాయి అనే దాని గురించి సర్వే చేస్తూ శుభ్రపరుస్తూ చేస్తున్న పిల్లలు కూడా మరి శుభాభినందనలు. మీరు ఈ వారం రోజుల క్యాంప్ లో చేస్తున్న అధ్యయనం కూడా మీ చదువులో తోడ్పడి మరి మీరు కూడా మంచి నైపుణ్యత సాధించి మంచి మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ నా మా యొక్క సర్పంచ్ శంకర్ గారికి అలాగే మా ఉపసర్పంచ్ ఎంపీసీ అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ చదువుకుంటున్నాం. గ్రామ ప్రజలకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపు మన ఈ సంవత్సరం ఉండడం చాలా సంతోషం. ముఖ్యంగా మీరు ఈ గత 2-3 రోజుల నుంచి శ్రమదానం కార్యక్రమంతో ముఖ్యంగా మా పాఠశాలలో చాలా చెత్త ఉంది, అదంతా మరి ఎంతో పరిశుభ్రంగా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ నాకు ధన్యవాదాలు చెప్తాను. మా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలు ఒకప్పుడు మన చదివే పిల్లలు బలంగా పుష్టిగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలు మాత్రం పక్కగా చాలా లీక్గా ఉంటున్నారు. ముఖ్యంగా వాళ్ళలో అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు అయితే మా స్కూల్లో కూడా ముఖ్యంగా ఈ రక్తహీనత అనే సమస్య బాగా కనిపిస్తుంది పిల్లలు. సో అది మరి డాక్టర్ సార్ అందరూ వచ్చారు కనుక గ్రామస్తులకు కొంచెం అడ్వైజ్ ఇవ్వండి, కొంచెం ఫుడ్ కేర్ తీసుకోవాలని అడ్వైజ్ ఇవ్వండి, ఎందుకంటే చాలా రక్తహీనత బాగా బయటపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మా దేశం రాష్ట్రం అన్ని బాగుపడతాయి. సో అందరూ మంచి పరీక్ష చేయించుకోండి, అందరూ డాక్టర్ అభ్యర్థించి బాగుంటారు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ క్యాంప్ తరఫున మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగస్వామిని పిలిస్తే అంగీకరించి నా వంతు సాయం చేయడానికి ఇక్కడికి వచ్చిన ఓకే నన్ను ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఓకే మంచి చిన్న మెసేజ్ తో మంచి కార్యక్రమం చేపెట్టుకుంటే దాన్ని నా వంతు సాహిత్యకరం చేస్తానని వచ్చాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఈరోజు జనసభ కూడా జరిగింది, దాని కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ డాక్టర్ కాబట్టి నేను గ్రామ ప్రజలకు అలాగే డాక్టర్స్కు వచ్చి మన ఉచిత వైద్య శిబిరం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ కాబట్టి మనం శిబిరం చేయలేము కాబట్టి కొడుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించవలసిందిగా తాడేపల్లి గ్రామ ప్రజలను మరొకసారి మనవి చేసుకుంటూ ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా మనము డాక్టర్ల దగ్గరకు వెళ్ళాలంటే చిన్న చిన్న వాటికి వెళ్ళలేదు, ఎందుకు లేదు మనం కొన్ని విషయాల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి. సో ఇక్కడ ఉచిత వైద్య శిబిరంలో మీరు ఇలాంటి వ్యవహారాలు వెళ్లకుండా వచ్చి మీ యొక్క
ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటే కనుక ఇక్కడ మీకు సరైన వైద్యం లభిస్తుంది. ముఖ్యంగా సరి అయినటువంటి మీకు గైడెన్స్, ఎట్లా మీ ఆరోగ్య స్థితి అయినటువంటి గైడెన్స్ దొరుకుతుంది, దాన్ని బట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం కనుక దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. అట్లాగే భీమేష్ సార్ చెప్పినట్టుగా మనందరం మన పరిసరాలు కనుక నీటిగా క్లీన్ గా ఉంచుకుంటే కనుక ఇవాళ మనం చూస్తున్నాం కరోనా వైరస్ అని చెప్పి ప్రజలంతా భయభ్రాంతులు కోరుకుంటున్నారు. సో అట్లాంటి వైరస్ కూడా మనం దూరం పెట్టవచ్చు. మనం పరిశుభ్రంగా ఉండి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మనం కనుక నీటిగా ఉన్నట్టయితే మన పరిసరాలు ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ కార్యక్రమాన్ని తీసేసిన అందరికీ ధన్యవాదాలు. నిర్వహిస్తూ సోదరుడు నరేష్ గారికి, గ్రామ సర్పంచ్ శంకర్ గారికి, ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారికి, మా కొలిజి డాక్టర్లు డాక్టర్ మల్లారెడ్డి గారికి, నిమేష్ గారికి, సురేష్ గారికి, ఎన్ఎస్ఎస్ శిబిరం అంటే నేను ఇప్పుడు డాక్టర్ అయినా లేకపోతే ఎమ్మెల్యే అయితే వస్తున్నాను అనుకుంటున్నాను. గవర్నమెంట్ యాక్చువల్ చెప్తూ ఇంకా అవగాహన ఉందా చెప్పడం టీవీలో ఎన్ఎస్ఎస్ శిబిరాలు వేరే కాలేజీ అటెండ్ అయినప్పుడు చెప్తా ఉంటాం. నేను డిసైడ్ కాలేజా డిగ్రీ జాయిన్ జాయిన్ అయినప్పుడు అదే చేసిన కాలేజా ఎన్ఎస్ఎస్ అయితే చాలా మంది రోజు కాలే ఎందుకంటే ఇట్లా పరిగణి హైదరాబాద్ అయితే మస్తు పనిస్తున్నారు కదా ఎవరు పోతారు ఏం వస్తారు కాలే వాళ్ళు ఉంటారు గారు ఏంటి నికాల్సి ఉంటుంది రామ్నగర్ లో క్యాంప్ మున్సిపాలిటీలో మొదలైతే అది అప్పుడు సేమ్ ఎట్లయితే ఇప్పుడు హెడ్మాస్టర్ ఇప్పుడు మా గ్రామాన్ని శుభ్రం చేసినట్టు ప్రతిదీ ట్రైన్ క్లీనింగ్ కార్యక్రమం అంటే అక్కడ ప్రాంత ప్రతి ఒక్క రెండు తీసుకున్నాడు లేదు మన దగ్గర అక్కడ టౌన్ కూడా సిటీ అయినా కానీ రామ్నగర్ వెనుకబడ ప్రాంతం తీసుకోకపోతే గవర్నమెంట్ స్కూల్ ఆ ప్రాంతం తీసుకుంటాడు. సో అక్కడ ఉన్నాం. దాంతో ఏమైందంటే నాకు ఒక అనుభవం ఈరోజు మీరు కూడా కనుగొంటారు గ్రామస్తులు అందరితో తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు తెలియడం వాళ్ళ జీవన శైలి తెలియడం ఇవన్నీ కూడా మీరు చూసుకుంటారు. దానిలో అదేవిధంగా వాళ్ళకి ఏం చెప్పాలి మీరు చెప్పుకుంటారు అదేవిధంగా మీరు నేర్చుకొని కూడా ఉంటారు ఎన్నో విషయాలు నేర్చుకున్నారా లేదు మనకు కూడా లాభమే. సో ఒక సేవాభావం అనేది మనకి ఇప్పటి నుంచి ఏర్పడదు. మరి సేవ ఎందుకు చేయాలి మన భారతదేశం 130 కోట్ల జనాభా కరువు బీద దేశాల్లో మన భారతదేశం ఒకటి అతి తక్కువ సంరక్షణలో మన భారతదేశం ఒకటి 75 స్వతంత్ర వచ్చిన తర్వాత కూడా మనం వీరి క్రమంలో ఉన్నాం. అత్యంత ధనిక దేశమైన అమెరికా లాంటి నాకు కూడా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. సేవా సంస్థ లైక్ రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ మళ్ళీ రోటరీ క్లబ్ అమెరికాలో లయన్స్ క్లబ్ లండన్ లో ధనిక దేశం ఇందులో సేవ మరి ఇక్కడ జాతీయ సేవా సేవనే భావంగా పరమవాడిగా మనం పనిచేస్తాం అనుకుంటాం. మరి చదువుతో పాటు ఒక క్రమశిక్షణ సేవా గుణం ఇప్పటికే అవ్వడానికి పోసుకోవాలి. మిషన్ చేస్తున్న అప్పుడు మన తర్వాత మన సేవ చేయాలి. మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి బాగా చదువుకొని పెద్దవాళ్ళ మంచి ఉన్నత స్థితికి వచ్చి మనం ఏదైతే సమాజం నుంచి పొందుతున్నామో ఆ సమాజంలో కొన్ని అక్కడ వర్గాలు ఎవరైతే ఎన్నో విధాలు ఎంచబడ్డారో వాళ్ళకు మనం కోల్పోకుండా విధంగా మీరు ఎదగాల మీరు ఎదిగి సంపాదించుకొని మీ జ్ఞానాన్ని మీ సంపాదన మొత్తం పంచాలి. డాక్టర్ సురేష్ గారిని మల్లెడ్డి గారిని నిర్మించి వచ్చారు అందరూ బిజీ డాక్టర్లు నేను ఎంతగా పిఆర్ఐటీ లేదు చాలా బిజీ ఉంటారు ఆరు పెద్ద డాక్టర్ వాళ్ళు క్లోజ్ అవుతుంది అందుకని చెప్పి వాళ్ళు వింటాం. కానీ డాక్టర్స్ కూడా సాయంత్రం ప్రాక్టీస్ పనిచేస్తున్నాం అనుకోండి నేను చూసుకుంటే రాత్రి 11 గంటలకు ఒక పేషెంట్ ఫైదా గారికి వాళ్ళు వచ్చారు అంటే ఒక సేవా గుణం మన
విధంగా ప్రయాణించారు. ఉదాహరణ ఉంటే గొప్ప మార్గం మీరు చెప్పుకోలేదు. ఈ తాజ్ పేర్లు లేదు, తాజ్ పేరు కదా సత్యసాయి సేవ సంస్థ అప్పుడు ఇప్పుడు ఎత్తుకెళ్ళాడు. కరీంనగర్ తీసుకుపోయి ఆపరేషన్ చేయించారు, లేకపోతే అప్పుడు నా దగ్గర పంపిస్తాడు. ఇది లేకపోతే మా ఇంట్లో డాక్టర్ ఉన్నారంటాడు. అంటే సేవ అనేది యువలోపులు చేస్తే కాదు, ఒక చిన్న గ్రామాల్లో ఒక సామాన్య కుటుంబానికి వచ్చిన మనిషి కూడా సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తాము. ఎన్నో రకాలుగా మన సేవే. సో లైక్ మనం వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ షుడ్ ఇన్కల్కులేట్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ దిస్ ఏజ్. చదువుకున్నప్పటి నుంచే మన ప్రతి దాంట్లో అవగాహన రావాలి. మరి ఇంతకుముందు సార్ చెప్పారు మా పిల్లలు చాలా పక్క ఉన్నారు సన్నగూడలు, మరి దాని విషయంలో మనం దృష్టి పెట్టాలి. విద్యార్థులు ఎవరు కూడా సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అన్నట్టు ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యానికి మనకి అనారోగ్యానికి కారణం ఏందో విశ్లేషించుకోవాలి. మరి శ్రీ రవీంద్ర గారు చెప్పారు, ఒకరోజు తమ్ముడు రవీంద్ర బీమేసి ఉండగా ఒక పిల్లలు పెట్టుకుని నాకే చదవాలి. తప్పకుండా నేను బీమేష్ గారు డాక్టర్ బీమేష్ గారిని కోరుతున్నా కొంత టైం ఇచ్చి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి రాష్ట్రీయ బాల స్వస్థ కేంద్రాన్ని ఆర్బీఎస్కి అవుతుంది ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా చాలా డాక్టర్స్ వస్తున్నారు పోతున్నారు. మొన్న కూడా ఈ రక్తహీనత కారణమైన నక్కల నివారణ డాక్టర్ గారు కూడా జరిగింది జాతీయ స్థాయిలో అయినా ఉన్నట్టు ఒకసారి బీమేష్ గారు చూడాల్సింది గారిని కోరుతా ఉన్నా. మరి ఈనాడు ఈ కార్యక్రమానికి నన్ను నరేష్ గారు ఆహ్వానించారు. హెల్త్ క్యాంప్ చాలా మంది పెద్దలు కూడా టెస్టింగ్ చేసుకోవడానికి వచ్చారు. ఉండేది నేను కూడా కూర్చుంటుంది. ఇప్పుడు అక్కడికి అంత టైం లేదు, ఆపరేషన్ చేస్తున్నాం ఫ్రీగా. నేను మరి ఇక్కడ అమరావాళ్ళు అందరూ ఉన్నారు. మా పెద్ద వివరణ ముసలాబాద్లో కళ్ళ ఆపరేషన్ ఫ్రీగా కావాలంటే రాసి పంపింది, తప్పకుండా నేను చేస్తానని చెప్పి నేను నిన్న మొన్న చూస్తే డాక్టర్ వచ్చారు పంపించారు కళ్ళ ఆపరేషన్ చేయాలని నేను ఒకటి నిమోజనం చేస్తా. మీరు అందరూ కూడా ఇంకా రెండు రోజులు కూడా ఒక క్రమశిక్షణతో జరిగి పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి ఇప్పటికే ప్రభుత్వం చాలా చేస్తుంది, దాంతో భాగంగా మీరు కూడా చేయాలి. మంచిది తాగాలని చెప్పి కరెంట్ ఆదా చేయాలని ఇవన్నీ కూడా మీరు దురవకాశం దూరంగా ఉండాలని ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. వాళ్ళు అంటే అనసరు నా మా చెట్టులో పోవాలని ఇంకేమన్నా అనేటో లెక్కన ఉంటూ మన పది మందికి ఎప్పుడు రాదు. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి. మరి నేను కూడా చదువుతో పాటు క్రమశిక్షణ అలవాటు పడాలి. క్రమశిక్షణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీరు చదువుకున్న తర్వాత రేపటి కాలం విద్యలో మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఏదో బీకామ్ తీసుకున్నాం బిఏ తీసుకున్నాం అనేది కాకుండా మీరు కూడా చదువుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది మన మీద, మీ తల్లిదండ్రులు కూడా మీ పైన చాలా ఖర్చు పెడుతున్నారు. తల్లిదండ్రులు భోజనం పెట్టు పట్టాలు ఇస్తూ ఇంకేమో చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా మీద పడవ పడిన వర్గాలు బీపీఎల్ పిల్లలు ఉంటే ఎంఎఫ్టీ ఫండ్ అని తీసేది 5,500, అదేవిధంగా కాలేజ్ రీఇంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. అంటే తల్లిదండ్రులు మీకోసం తపన పడుతున్నారు, ప్రభుత్వం తపన పడుతుంది, అదేవిధంగా టీచర్స్ మీకోసం లెక్చరర్స్ మీకోసం ఎంతో తపన పడుతున్నప్పుడు మరి మీ బాధ్యతగా బాగా చదువుకొని ఒక క్రమశిక్షణ నరేంద్ర కాలేజ్ స్టూడెంట్ గా బయటకు వచ్చినట్టే ఒక మంచి స్టూడెంట్ గా బయటకు రావాలి. ఇదివరకే మన సార్ చూస్తాం మీ కాలేజ్ స్టూడెంట్స్ కు మంచి మంచి కంపెనీస్ లో ప్లేస్మెంట్ కూడా వచ్చింది. జాబితాలో మీరందరూ కూడా చేరాలి. అదే కోరు వెళ్ళాలి మా కష్టపడాలని పెద్దలందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ చిన్న సన్మానం ఎమ్మెల్యే సార్ గారికి మన
ఇలాంటి ఇలాంటి పదార్థాలు కట్టాలి. ఇలాంటి వాలంటీర్స్ తిరిగి